గోవిందాయన మహా నారాయణ స్వరూపులైన ప్రేక్షకులకు నమస్కారం ఈ మధ్యకాలంలో మా ఇంటి దగ్గర ఒక కుటుంబం వారు ఈ సాయిబాబా భజన వాళ్ళ ఇంట్లో పెట్టించారండి అక్కడికి కొందరు సాయి భక్తులు వచ్చి మైకు పెట్టుకొని ఈ సాయిబాబా భజనలు ఈ పాటలు పాట మొదలెట్టారు సరే వాటిలో ఒక పాట అలా నా చెవిలో పడిందండి ఆ పాట పల్లవి ఏంటంటే ఆకాశంలో వెలిగే ఓ చందమామ నీకంటే అందగాడు మా సాయినాథుడమ్మ ఈ సాయి భక్తులు చందమామని అంటున్నారు ఆకాశంలో వెలుగుతూ ఉంటావు నువ్వు అందంగానే ఉంటావు కానీ నీకంటే కూడా అంటే ఆ చందమామ కంటే కూడా అందగాడు మా సాయినాథుడు అని పరవశించి తన్మయత్వంతో ఆ పాట పాడుతూ ఉన్నారు సరే నాకు ఆశ్చర్యం కలిగి ఇతని అందచందాల గురించి అసలు ఏమైనా వర్ణించారో లేదోనని ఈ షిరిడీ సంస్థానం వాళ్ళ పుస్తకం మరోసారి చుట్ట మొదలెట్టాను సరే ఈ షిరడి సంస్థానం వాళ్ళ పుస్తకంలోనే ఈ సాయిబాబా గురించి కొంత రాశారండి ఆయన రూపము అందచందాలు గుణగణాల గురించి సరే ఒక్కసారి ఎవరేసారో గమనిద్దాము షిరడి సంస్థానం వాళ్ళు రచించిన పుస్తకము ఎనభై నాలుగో పేజీ అండి పదవ అధ్యాయము ఆ జానుబాహువగు బాబా పడుకోనుటకే స్థలము చాలినప్పుడు దీపములు పెట్టేటకు జగా ఎక్కడిది అంటే ఇక్కడ సందర్భం ఏంటంటే ఒక చిన్న సన్నటి బల్లపై వేలాడుతూ ఆ బల్లకు తాడు కట్టి పైన అతను మసీదులో నివాసం ఉండే ఆ మసీదు సీలింగ్ వాసాలకి ఆ తాడు కట్టి ఆ సన్నటి బల్ల ఉయ్యలాగా ఊగుతూ ఉంటే దానిలో ఈ ఆజాను బాహువగు బాబా పడుకునేవాడట అంటే ఇక్కడ మీకు ఏమర్థం అర్థమవుతుంది ఈ బాబా ఆజాను బాహు అనేసేసి ఈ పుస్తకంలో రాశారు బాగుంది ఇదే పదవాధ్యాయము ఇరవై ఐదవ పేజీలో ఒకసారి చూడండి సాయిబాబా మూడున్నర మూరల మానవ దేహముతో కనిపించినను వారు సర్వహృదయాంతరస్తులు అని ఇక్కడ రాశారు ఈ సాయిబాబా ఆట మూడున్నర మూరల మానవ దేహంతో ఉండేవాడట అంటే ఇతడు బాగా పొట్టివాడు కురచేవాడు అనేసేసి అర్థం కదండి మరి ఆ ముందు పేజీలోనేమో ఆజాను అని రాసిపడేశారు సరే ఎకరాల భరద్వాజ్ గారి శ్రీ సాయిలీలామృతము నూట ఎనభై ఐదవ పేజీ అండి అధ్యాయం ఇరవై రెండు దైవం మానుష రూపేణ అని హెడ్డింగ్ దాంట్లో ఇలా రాశారు సాయిబాబా ఐదున్నర అడుగులు ఎత్తుండేవారు సాయిబాబా అట ఐదున్నర అడుగులు ఉండేవాడు అటా ఎత్తు ఐదున్నర అడుగులంటే వంద సంవత్సరాల క్రితం మనుషులు ఎనిమిది అడుగులు తొమ్మిది అడుగులు హైట్ ఉండేవాళ్ళు ఇతడు ఐదున్నర అడుగులు ఉండేవాడట అంటే అది ఎత్తుకింద ఏమాత్రం లెక్కే కాదు షెడీ సంస్థను వాళ్ళ పుస్తకం ఉండేమో ఒక పేజీలో ఆజానుబాహుడని ఇంకో పేజీలో మూడున్నర మూరల పొడుగు ఉండేవాడని రాశారు అంటే వీళ్ళకే ఒక క్లారిటీ లేదు ఒక్కొక్క పేజీలో ఒక్కొక్క రకంగా రాసిపడేశారు వీరిని బట్టి అసలు సాయిబాబా అనే ఆయన ఉన్నాడా లేదంటే బైబిల్లో ఏసుక్రీస్తు అనే ఆయన్ని కల్పించి రాసిపడేసినట్లుగానే ఈ సాయి చరిత్ర అనే ఒక పుస్తకంలో ఈ సాయిబాబా అనే ఒక ఫకీర్ని కల్పించి రాసిపడేశారని అనుమానం వస్తుంది సరే ఇంకా ఆయన అంతచందాల గురించి రాశారండి ఇక్కడ ఆయన సన్నము కాదు లావు కాదు శరీర ఛాయ పచ్చని పసిమి వారి కనుగుడ్లు నీలంగా ఉండి చీకటిలో మెరిసేవి అని భక్తులు ఎంతో విశేషంగా చెప్పుకునేవారు ఆయన నవ్వు ఎంతో మధురంగా ఉండేది ఒక్కసారి మీరు గనక ఈ సాయిబాబా ఒరిజినల్ ఫోటో చూసారంటే ఆయన రూపురేఖ విలాసాలు స్పష్టంగా కనపడతాయి కరుడు గట్టిన పాకిస్తాన్ తీవ్రవాది ఫోటోలా ఉంటుంది అది షరడి వాళ్ళ పుస్తకము నాలుగవ అధ్యాయము ముప్పై ఒకటవ పేజీ అండి ఎల్లప్పుడూ అల్లానామం ఉచ్చరించి చుండేటివాడు ఈ సాయిబాబా నిరంతరము అల్లా మాలిక్కని అల్లానామస్మరణ చేసేవాడట మా కర్మ గాలిపోయి ఈ సాయిబాబా అట అండి ముప్పై ఒక పేజీ చూడండి ఏం రాశారు వైష్ణవ భక్తులకట లాంటి వారట ఈ సాయిబాబా నిరంతరము హరినామస్మరణ చేసుకుంటూ పరమ పవిత్రంగా జీవితం గడిపే వైష్ణవ భక్తులకి ఈ అల్లా మాలిక్క అని నామస్మరణం చేసుకుంటూ మసీదులో మేకలు కోసుకొని పలా వండుకొని తింటూ హిందువులు మసీద్ దగ్గరికి వస్తే అల్లా అచ్చాకరేగా అని హిందువులను ఆశీర్వదించి వాళ్ళ దగ్గర దక్షిణలు వసూలు చేసుకొని దాంతో జీవితం గడుపుకుంటూ ఒక మహమ్మదీయ బతుకు బతికిన ఈ సాయిబాబా అట వైష్ణవ భక్తులకు ఇల్లు వాడట ఈ దిక్కుమారణ పుస్తకం రాసిన పిచ్చోడు హేమాడు పంత్ ఏమని రాస్తున్నాడంటే క్రింద ముప్పై ఒకటవ పేజీలోని క్రింద గమనించండి షిరిడీ మా వంటి భక్తులకు పండరీపురము జగన్నాథము ద్వారక కాశీ రామేశ్వరము బద్రి కేదార్ నాసిక్ త్రయంబకేశ్వరము ఉజ్జయిని మహాబలేశ్వరము గోకర్ణముల వంటిదైనది శిరడీ సాయిబాబా స్పర్శయే మాకు వేదపారాయణ తంత్రము అది మాకు సంసార బంధముల సన్నగిల్ల చేసి ఆత్మసాక్షాత్కారములు సులభ సాధ్యము చేయును శ్రీ సాయి దర్శనమే మాకు యోగ సాధనముగా ఉండెను వారితో సంభాషణ మా పాపల మును తొలగించుచుండెను త్రివేణి ప్రయాగ స్నానఫలము వారి పాదసేవ వలననే కలుగుచుండెడిది వారి పాదోదకము మా కోరికలను నశింపజేయున్నది వారి ఆజ్ఞ మాకు వేదవాకుగా ఉండేటిది వారి ఊది ప్రసాదం మము పావనము చేయుచుండను వారు మా పాలట శ్రీకృష్ణుడిగా శ్రీరాముడిగా ఉండి ఉపదేశము కలుగజేయుచుండిరి వారు మాకు పరబ్రహ్మ స్వరూపమే చూసారా ఈ హేమటి పంత అనేవాడికి ఆ సాయిబాబా నచ్చి హిందూ సాంప్రదాయంలో ఉన్న దేవీ దేవతలను తీర్థక్షేత్రాలను పుణ్యక్షేత్రాలను అన్నింటినీ కూడా ఆ షిరిడితో ఆ మహమ్మద్ ఫకీర్ సాయిబాబాతోటి సమానం చేసి అంతకంటే కూడా అధికంగా భావించి పొగిడి పుస్తకం రాసిపడేశాడు ఈ పుస్తకం రాసిన వాడికి షిరిడి మిగిలిన అన్నీ సనాతన ధర్మశాస్త్రంలో పవిత్ర స్థలాల కంటే గొప్పగాను సాయిబాబా హిందూ సాంప్రదాయంలో దేవీ దేవతలందరికంటే కూడా అధికంగాను గొప్పగాను భావించడమే తప్పైతే ఒక పుస్తకం రాసి ఇది మీరందరూ నమ్మండి అని హిందువులను ఎత్తిన రొద్దడము ఇంకా క్షమించడానికి వీళ్ళేం తప్పు ఈ హేమాడ పంత్ అనేవాడికి కరెక్ట్ అనిపించింది ఒక నవల్లాగా ఒక కథలాగా పుస్తకం రాసిపడేసి నేను చెప్పిందే నేను అనుకున్నదే కరెక్ట్ కాబట్టి మీరందరూ కూడా ఇది నమ్మి తీరాల్సిందే పాటించాల్సిందే అని ఒక పిచ్చిలోకి హిందువులందరినీ లాగేయడానికి చేస్తున్న ప్రయత్నమే ఈ సాయిబాబా పుస్తకం ఋషులు ఎంతో తపస్సు చేసి తపస్సక్తి ద్వారా తమ దివ్య దృష్టి ద్వారా ఎంతో జ్ఞానాన్ని వాన్మయాన్ని పురాణాల రూపంలో మనకు అందించారు ఆ పురాణాలెక్కడ ఈ హేమడ్ పంత్ అనేవాడు ఒక నవల్లాగా ఇష్టం వచ్చినట్టు చిలువులు పలువులుగా రాసుకుపోయిన క్లారిటీ లేని ఈ పుస్తకం ఎక్కడ దయచేసి సెక్యులర్ హిందువులు అని చెప్పుకునే వాళ్ళు ఎక్కడైనా తెలుసుకొని మారే ప్రయత్నం చేయండి లోకా సంస్థ సుఖినోభవంతు కృష్ణార్పణం